చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ఏ పదవీ ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయిన అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్ల తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం మీ అభిమానం, పార్టీకే మూలధనం తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణ. మాజీ పార్లమెంటు సభ్యులు, రెండుసార్లు పార్లమెంటు సభ్యులు, 17 వర్గాల నాయకుడు కొమిటెల్ల నారాయణ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, ఈ రోజు గారిలో ఉన్నారు. ముందు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు తప్పుతా ఉన్నారు. ఎండల్ సైతం లెక్క వేయటం లేదు. చిట్టి నగర్ నుంచి శ్రీనివాస్ మహల్ వరకు రోడ్డు పట్టడం లేదు. పక్కన ఉన్నారు, ముందున్నారు, వెనుకున్నారు, బిల్డింగుల మీద ఉన్నారు. అమ్మా, మీరందరూ చిన్నయ్య గారిని సుజనా చౌదరి గారిని ఆశీర్వదించండి. వారికి అండగారు ఎవరుంది? ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఢిల్లీలో చిన్నయ్య గారు, అమరావతిలో సుజనా చౌదరి గారు. ఢిల్లీలో చిన్నయ్య గారు, అమరావతిలో సుజనా చౌదరి గారు. ఢిల్లీలో కూడా నరేంద్ర మోడీ గారితో ఒప్పించి ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలు తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి, మోడీ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రభావం ఒప్పించడానికి మీరు ముందుకు వస్తా ఉన్నారు. ఈ ముందుకు వస్తా ఉన్నారు. సీఆర్ నడిపించారు, సర్వాలయం నడిపించాలి. నరవాలి సీఆర్ ఊపి ఊపి రావాలి. మీకు పదండి, పదండి, పదండి. 4 రోజుల సమయం అవుతా ఉంది. ఈ జన ప్రయాణం చూస్తామంటే గత సరిత్రలో ఏనాడు పశ్చిమ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమం జరగలేదు. సుజనా చౌదరి గారు ఏంటంటారు, నేను ఏనాడు ఒక రికార్డు సృష్టిస్తానని. రేపు మీ అందరూ ఆరోగ్యంగా గెలిచిన తర్వాత 175 నియోజకవర్గాల్లో పశ్చిమ నియోజకవర్గాన్ని నిరంతర వన్గా చేస్తానని వారు హామీ ఇచ్చారు. అట్లాగే 25 పార్లమెంటులో విజయవాడ పార్లమెంటు ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిని తీసుకువెళ్తానని కేసీఆర్ ఇచ్చింది గారు. గత 3 రోజులుగా పేద వర్గాలకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదవారికి బలమైనటువంటి వైద్యాన్ని పేదవారి దగ్గరగా తీసుకొచ్చి, రూపాయలు ఇచ్చి
మిషన్ ఇచ్చి ముక్కు మిషన్ ఇచ్చి ఇస్త్రీ గుడ్డ ఇచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకుంటూ ఏ సమస్య ఉన్నా మీ బిడ్డలాగా ఉంటాయని గత 3 ఏళ్లుగా మన మధ్య సేవ చేస్తున్నటువంటి కేసుడు ఇచ్చింది. చిన్నవాడు మీ మధ్యకు వస్తా ఉన్నాడు, మీ ముందుకు వస్తా ఉన్నాడు. పెద్దన్నైతే సుజరాజ్ చౌదరి గారైతే చిన్ని తమ్ముడు చిన్ని, పెద్దన్న సుజరాజ్ చౌదరి గారు చిన్ని తమ్ముడు చిన్ని అన్నదమ్ములు వస్తా ఉన్నారు. ఈ రోజు అన్నదమ్ములు ఆశీర్వదించండి. ఒకవేళ తమిళ మీరా, ఒకవేళ సైతం గుర్తు పేరా, ఇద్దరికి పిచ్చిన అత్యధిక ముందు నడుస్తా ఉన్నారు. మీకంతగా మేమున్నాం, మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని ఇద్దరికి హామీ ఇస్తా ఉన్నారు. గెలిపే కాదు అత్యధిక మెజార్టీ మనం ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది. కొండ ప్రాంతాల సమస్యలు ఉన్నాయి, కొండ కింద సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు ఉన్నాయి, లైట్ల సమస్యలు ఉన్నాయి, మంచినీటి పైపుల సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలు గతంలో అనేక మంది గెలిచారు, చేశారు. ఈ నియోజకవర్గానికి ఏం చేయాలి? గతంలో చేసింది తెలుగుదేశం జను బీజేపీ ఉందడిగా ఉన్నప్పుడు చేస్తే, తర్వాత 1999లో కలిపి పోటీ చేశాం, 2014లో కలిపి పోటీ చేశాం. అనేక ట్రైన్ల నిర్మాణం జరిగింది, అనేక ట్రైన్ల నిర్మాణం జరిగింది.
పెట్టండి స్వామి, లోపల దిగలు సార్. అయ్యా ఈ సోదరు గారు కొద్దిగా మంది దిగారు, ప్లీజ్ ఏమనుకోవద్దు. దిగండి కొద్దిగా, దిగండి, సహకరించండి. అటు ఇటు ఏమేరొచ్చు, అటు ఇటు ఏమేరొచ్చు. దిగండి 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 రావండి, నడవలేకపోతే నడవండి 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 ముందు పదండి ముందు.
చేసి బీజేపీ కార్యకర్తలకు జనసేన నాయకులు కార్యకర్తలు కదలు తొక్కుతున్న నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గం చాలా సంద్రంగా మారింది. గుడ్డా వెంకట గారు కనిపించారు. గట్టిగా ఎండను సైతం లెక్క చేయటం లేదు, గాలి లేకపోయినా లెక్క చేయటం లేదు. సుజనా చౌదరి గారు సినిమా గెలిపే తీవ్రంగా కథలు తప్పుతున్న కార్యకర్తలందరికీ పోరు పేరును పోరాడి వందనం చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీకి గత 2 లక్షల కంటే ఎక్కువ మెజార్టీ తీసుకొస్తాం. సుజనా చౌదరి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం అని ఒప్పుకొని కార్యకర్తల ముందుకు నడుస్తూ ఉన్నారు. అలా కార్యకర్తల నాయకులు ఉత్సాహం చేస్తూ ఉంటే కడుపు నిండిపోతూ ఉన్నది. Yeah, I know.
గుడి గుడి ఉంది కదా, అక్కడ చూపి చూపి.